ఒక గొప్ప ఫ్యాకల్టీ తెలంగాణ కల్చర్ అంటే ఆ ఊపుతో ఆ ఆటతో చెప్తేనే ఆ తెలంగాణ సంస్కృతి తెలంగాణ సాహిత్యంపై పట్టు వస్తుంది కాబట్టి ఇదే పోటీ పరీక్షల ప్రపంచంలో తాను స్వయంగా తెలంగాణ మొట్టమొదటి బ్యాచ్ గ్రూప్ 2 పరీక్షలో స్టేట్ వైడ్ 80 ర్యాంక్ సాధించడం జరిగింది క్లాప్ ఫర్ హిమ్ అది మాత్రమే కాకుండా తెలంగాణ గ్రూప్ 4 లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా మన గంద శ్రీనివాస్ సార్ సో ఈ రోజు ఐ గివ్ ది స్టేజ్ గివ్ దిస్ డయాస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అచీవర్స్ అకాడమీ అచీవర్స్ తరపున ఈ స్టేజ్ ఈ రోజు సాధిస్తున్నా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఓకే స్టార్ట్ విత్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ టూ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఫోర్ సో దీని ఈక్వలెంట్ క్యాడర్ ఎఫ్బిఓ కావచ్చు ఎక్సైజ్ కానిస్టేబుల్ కావచ్చు ఇంకా సో అండ్ సో ఎక్సెట్రా అంటే ఈ గ్రూప్ ఫోర్ సంబంధించిన ఈక్వలెంట్ పోస్టులన్నీకి సిలబస్ ఒకే రకంగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐకి వచ్చేసరికి మనకు కొద్దిగా స్టాండర్డ్స్ కొద్దిగా పెరుగుతాయి ఎస్ఐకి వచ్చేసరికి స్టాండర్డ్స్ మనకు కొద్దిగా పెరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ టూ వచ్చేసి ఇంకా ఎస్ఐతో పోల్చుకుంటే స్టాండర్డ్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ పోస్టులను కనుక చూసుకుంటే మీకు హైరార్కి అర్థమవుతుంది కదా సో ఇది వచ్చేసి గ్రూప్ ఫోర్ కింది స్థాయి అంటే దిగువ స్థాయి క్యాడరు నెక్స్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ టూ కానీ ఇక్కడ ఇదేంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మీరు గ్రూప్ వన్ మెయిన్స్ రాయాలంటే ఇఫ్ యూ వాంట్ టు రైట్ అంటే మీరు మెయిన్స్కు ఎలిజిబిలిటీ సాధించాలంటే ఫస్ట్ మీరు ఏది క్లియర్ చేయాలి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి ఓకే నెక్స్ట్ దట్ అంటే దాని తర్వాత మనము మెయిన్స్ అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రూప్ టూ ఎస్ఐ గ్రూప్ ఫోర్ ఇవన్నీ ఎందుకు చెప్పినా మనం ఏదైతే టీచ్ చేసే టాపిక్ ఉందో మనం ఏదైతే టీచ్ చేసే టాపిక్ ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ తెలంగాణ సొసైటీ ఆర్ట్ అండ్ కల్చర్ మీరు తెలంగాణలోని ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా తెలంగాణలోని ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా ఇక్కడ బోర్డు మీద మెన్షన్ చేసినవి కాకుండా ఇంకా డిపార్ట్మెంట్ వైజ్ అసిస్టెంట్ ఇంజనీర్ అవి ఉంటాయి కదా వేరే ఎగ్జామ్స్ ఉంటాయి కదా మన ట్రాన్స్కోలు అందులో వాటికి కూడా జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది వాటికి కూడా మనకు జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది ఈ అన్ని ఎగ్జామ్స్లో కామన్ టాపిక్ ఏంటండి తెలంగాణ సొసైటీ ఆర్ట్ అండ్ కల్చర్ బట్ బేస్డ్ ఆన్ ద సిలబస్ బేస్డ్ ఆన్ ద క్రైటీరియా మనకు మార్క్స్ వేరియేషన్ ఉంటుంది బేస్డ్ ఆన్ ద సిలబస్ బేస్డ్ ఆన్ ద క్రైటీరియా మనకు మార్క్స్ వేరియేషన్ ఉంటుంది దాదాపుగా 7-8 ప్రశ్నల నుంచి 15-20 ప్రశ్నలు వస్తాయి మినిమం 7-8 ప్రశ్నలు క్వశ్చన్స్ వస్తాయి మ్యాక్సిమం మనం ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు 15-20 సో బేస్డ్ ఆన్ ద ఎగ్జామ్ ఓకేనా సో అందుకని నేను ఇక్కడ ఈ తెలంగాణ సొసైటీ ఆర్ట్ అండ్ కల్చర్ టాపిక్ను నేను కొద్దిగా మీరు ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ కావాలి ఎగ్జామ్కి ఎట్లా చదువుకోవాలి ఎగ్జామ్ వాళ్ళు ఎట్లా అటెంప్ట్ చేయాలి క్వశ్చన్ పేపర్ను అవన్నీ చెప్పిన తర్వాత నేను ఈ తెలంగాణ సొసైటీ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన ఒక టాపిక్ తీసుకొని దాన్ని ఈ 4 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇక్కడ మెన్షన్ చేసిన ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇలా మెన్షన్ చేసిన ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అందులో నుంచి మనకు మెయిన్ ఎగ్జామ్స్లో మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు క్వశ్చన్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనకు ఎలా అడుగుతాడు ఆ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలనేది ఈరోజు ఒక గంట సమయం తీసుకొని క్లాస్ చూద్దాం ఓకేనా సో బిఫోర్ గోయింగ్ టు ది అవర్ టాపిక్ సో ఫస్ట్ ఐ విల్ గివ్ ఏ సమ్ మోటివేషన్ ఆర్ ద టిప్స్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ పర్పస్ ఓకేనా సో ఇక్కడ ఉన్న వాళ్లకు నేను ఫస్ట్ చెప్పేదంటే కల్చర్ అనే టాపిక్ తీసుకునే కన్నా ముందు ఒక ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక అభ్యర్థికి ఒక ఉండే సామర్థ్యాలను కేపబిలిటీస్ ఆధారంగా అతని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ఎట్లా మౌల్డ్ చేసుకోవాలి సో ఆ క్యారెక్టరిస్టిక్స్ మౌల్డ్ చేసుకున్న తర్వాత అతను ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ కావాలి ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన తర్వాత అతను క్వశ్చన్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎగ్జామ్ని ఎలా అటెంప్ట్ చేయాలి ఆ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడంలో భాగంగా ఎటువంటి టిప్స్ ఫాలో అయితే మీరు ఆ సర్వీస్ను మీరు ఎంచుకున్న సర్వీస్ను మీరు అనుకున్న సర్వీస్ను సాధించే ఆ యొక్క క్రమంను నేను ఒక చిన్నగా బ్రీఫ్గా మీకు తెలుస్తా చెప్తాను ఎందుకంటే మీకు ఏ ఆర్టికల్ చూసుకోండి ఏ క్లాస్ చూసుకోండి మీరు ఏ వీడియో చూసినా మీకు ఏముంటుంది
ఈ పుస్తకాలు చదవాలి, ఐ మీన్ ఈ బుక్స్ చదవాలి, ఇలా చదవాలి, అంటే ఈ అంశాలు చదవాలి, ఇట్లా చదవాలి. కానీ యాజ్ ఏ ఆస్పిరెంట్, సో నేను 2010 నుంచి ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినా. 2016లో గ్రూప్ 2 వచ్చిన తర్వాత ఐ హావ్ స్టాప్డ్ మై ప్రిపరేషన్. బట్ ఈ తెలంగాణ ఆర్ట్ కల్చర్ మీద ఆర్టికల్స్ కానీ ఇట్లా ఏమైనా కట్టిన క్లాసులు ఉంటే కానీ ఇస్తాం. సో నేను 2010 నుంచి మొదలు పెడితే 2016 వరకు, సో ఐ హావ్ ఆల్సో ప్రిపేర్డ్ ఫర్, లైక్ యూ, నేను ఒక 6 ఇయర్స్ మీలాగే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో నా యొక్క ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎలా చదవాలి. నేనేమనుకుంటున్నా అంటే, ఫస్ట్ ఉన్న అజంప్షన్, ఇదంతా చెప్పే ముందు ఒక అజంప్షన్ తీసుకుంటున్నా. ఏమని అజంప్షన్ అంటే, వర్చువల్ ఒక అజంప్షన్ తీసుకుంటున్నా. ఇక్కడ ఎవరైతే 35 మంది అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా సీరియస్గా నాకంటూ ఒక జాబ్ ఉండాలి అనే లక్ష్యంతో మన ఈ అచీవర్స్ అకాడమీలో జాయిన్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఆ అజంప్షన్ బేస్ చేసుకొని మాత్రమే నేను క్లాస్ చెప్తున్నాను. అర్థమవుతుందా? ఆ అజంప్షన్ని బేస్ చేసుకొని మాత్రమే ఐ ఆమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఐ మీన్ హౌ ఐ ఆమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎగ్జామ్స్, ద సేమ్ వే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇయర్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, ఐ డోంట్ నో, ఐ మీన్ ఎవరు గ్రూప్ 1 మెయిన్స్కి, ఎవరు గ్రూప్ 2కి, ఇంకా వేరే ఎగ్జామ్స్కి ఇక్కడ జాయిన్ అయ్యారు నాకు తెలియదు. కాబట్టి ఫస్ట్ ఎస్టిమేట్ యువర్ క్యాపబిలిటీ, అంతేనా కదా? ఫస్ట్ ఎస్టిమేట్ యువర్ క్యాపబిలిటీ, ఆ క్యాపబిలిటీని ఎస్టిమేట్ చేయాలి. ఏమని చేయాలి? సో నాకు క్యాపబిలిటీ ఉంది, ఓకే, ఐ కెన్ అచీవ్ గ్రూప్ 2 ఎగ్జామ్, ఐ కెన్ అచీవ్ గ్రూప్ 1 ఎగ్జామ్, ఐ కెన్ అచీవ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, లేదు నేను చిన్నప్పటి నుంచి చదువులో కొద్దిగా బ్యాక్వర్డ్ ఉన్నా, ఇప్పుడిప్పుడే నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన, సో నేను ఫస్ట్ ఏం చేస్తా, గ్రూప్ 4 ఎగ్జామ్ను అటెంప్ట్ చేస్తా, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు గ్రూప్ 2 చదువుతా. అట్లా బేస్డ్ ఆన్ యువర్ కేపబిలిటీస్ ప్లీజ్ పుట్ ఏ కంప్లీట్ టార్గెట్, మీన్స్ వన్ అండ్ ఓన్లీ వన్ టార్గెట్ ఇన్ యువర్ మైండ్. అయితే గ్రూప్ 1ఆ లేదా గ్రూప్ 2ఆ లేదా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసా లేదా గ్రూప్ 4 ఈక్వలెంట్ క్యాడరా, ఎనీ వన్ ఆఫ్ ద టార్గెట్, అది ఎందులో ఉండాలి, మీ మైండ్లో ఫిక్స్ అప్ అయి ఉండాలి. అర్థమవుతుందో? నెక్స్ట్ వచ్చేసి, సో దట్ మీన్స్ ఇక్కడ ఏమైంది, మీ కేపబిలిటీని ఫిక్స్ అప్ చేసుకుని అంతేనా లేదా? సో ఆ 1ఆ 2ఆ ఎస్ఐ ఎక్సెట్రా, ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాం, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ ప్రిపరేషన్. ఎవరికైనా తెలుగులో అర్థం కాకుండా ఉందా? అలా యూ కంఫర్ట్ విత్ మై తెలుగు లాంగ్వేజ్, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ చూడండి, నువ్వు అయిపోయింది, నీకు ఒక గోల్ ఇచ్చేసాం. సో యు హావ్ అస్యూమ్ యువర్ గోల్. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి, యూ హావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఫర్ స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్, some of the things will be not in our hands. మన దగ్గర ఏమేమి ఉంటాయి చెప్పండి, మన హ్యాండ్స్లో ఏమో, మన చేతుల్లో ఉండే అంశాలు చెప్పండి. డెడికేషన్, ఓకేనా? డిసిప్లిన్, ఓకేనా? ఇంకా ఇట్లా రాసుకుంటే చాలా ఉండే, డెడికేషన్, డిసిప్లిన్. సో దాని మీద పట్టుదల, అచీవ్ చేయాలన్న మన లోపల ఒక దృఢమైన కోరిక, ఓకే? సో ఇవన్నీ ఏముంటాయి, ఇవన్నీ మన చేతుల్లో ఉంటాయి. మన చేతుల్లో లేని వాటిని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ పీపుల్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, సమ్ పీపుల్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, సమ్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హెల్త్ ప్రాబ్లమ్స్, సమ్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ దీస్, ఈ పాయింట్ను పక్క పెట్టేసాను, ఓకేనా? ఐ థింక్ దట్ యు హ్యావ్ ఆల్ జాయిన్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్, సో యూ డోంట్ హ్యావ్ దట్ మీన్స్ దట్ మచ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎకనామికల్ ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్. సో ఇక మనకు కావాల్సింది ఏంది, డెడికేషన్ అండ్ డిసిప్లిన్. మన లోపల ఎప్పటికొక్కటే ఉండాలి టార్గెట్. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడ నన్నుండు, వేరెవర్ యువర్ లొకేషన్, వేరెవర్ యువర్, ఎక్కడైనా ఉండాలి. ఎగ్జామ్ వచ్చేసరికి, ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చే వరకు, వన్ ఆఫ్ ద పోస్ట్ ఫ్రమ్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 నాది అన్న సంకల్పంతో, అన్న ఉద్దేశంతో మీరు చదివితేనే మీకు సర్వీస్ వస్తుంది. ఇంకా నేను చెప్పాల్సి చాలా ఉంది, ఇంకా చెప్తుంటా, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి, సో ఇవి మనం పక్కకు పెట్టేసాం, కొంతమందికి ఉండే కాబట్టి వాళ్ళ తర్వాత చూద్దాం. ఇప్పుడు మన అసంప్షన్ తీసుకున్నా అయిపోయింది, ఓకేనా? ఇక్కడికి వచ్చేసాక మరి ఎట్లా స్టార్ట్ చేయాలి? సో హౌ వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ ప్రిపరేషన్, దట్ మీన్స్ వీ హ్యావ్ జాయిన్డ్ ఇన్ ద కోర్స్, వీఆర్ లిజనింగ్ ద క్లాసెస్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, అండ్ వీఆర్ గోయింగ్ టు హోమ్ అండ్ వీఆర్ స్టడీయింగ్ లైక్ దట్. సో అట్లయితే సర్వీస్ వస్తా రాదా? ఒక్కసారి మన వేలా చూద్దాం. మన వేలా చూసినప్పుడు, సో ఫర్ సపోజ్ దేర్ ఆర్ 10 to 12 సబ్జెక్ట్స్ ఇన్ ఎనీ ఎగ్జామ్, సో మనం ఎట్లా తీసుకోవాలి ఈ సబ్జెక్ట్స్ని, ఎట్లా తీసుకోవాలి, హౌ టు ప్రిపేర్. సో ప్రిపేర్ ఏ డైలీ ప్లాన్,
ప్రిపేర్ ఏ డైలీ ప్లాన్. ఎట్లా? ప్రతిరోజు 3 సబ్జెక్ట్సా లేదా 4 సబ్జెక్ట్సా లేదా 2 సబ్జెక్ట్సా 5 సబ్జెక్ట్సా? సో ప్రిపేర్ ఏ డైలీ ప్లాన్. సో వాట్ ఆర్ ద బుక్స్ యూ హ్యావ్ టు స్టడీ ఫర్ యువర్ ఇన్ డైలీ ప్లాన్ మీన్స్, సో వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ గ్రూప్ 1 or 2 or ఎస్ఐ ఎగ్జామ్, యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్ ఇన్ యువర్ మైండ్. యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్ ఇన్ యువర్ మైండ్, దట్ ఈస్ ఫస్ట్ థింగ్ ఈజ్ తెలుగు అకాడమీ పబ్లిష్డ్ బుక్ ఈజ్ మస్ట్ బీ ఇన్ యువర్ హ్యాండ్స్. తెలుగు అకాడమీ బుక్ ఫర్ దీస్ ఎగ్జామ్, ఫర్ మై వాట్ ఐమ్ సెయింగ్, ఫర్ స్టేట్ ఎగ్జామ్స్ ఏ బుక్ ఉండాలంటే ఖచ్చితంగా మీ చేతిలో తెలుగు అకాడమీ బుక్ ఉండాలి. ఎందుకంటే చెప్తాను, మీరు ఏ డౌట్స్ ఉన్నా అక్కడికి నేను చెప్తా. సో దాంతోపాటు స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్, ఓకేనా? సో ఇది కాకుండా అన్నిటికన్నా ముందు మన చేతిలో ఏది ఉంటుంది, మీరు కోచింగ్కి వస్తారు కాబట్టి కోచింగ్ నోట్స్, అంతేనా? కోచింగ్ సంబంధించిన నోట్స్, ఈ రెండు మామూలుగా జనరల్గా ఇప్పుడు మీరు కోచింగ్ వస్తారు కాబట్టి ఇది కూడా మీ చేతిలో ఉంటుంది, ఓకేనా? సో ఇప్పుడు మనము స్టార్ట్ చేసాం, ఇవాళ మనం స్టార్ట్ చేసాం. సార్ చెప్పిండు, శ్రీనివాస్ సార్ చెప్పిండు, మొత్తం మైండ్లో ఇదే ఉంచుకున్నా పోయినా, ఇక స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేయని ఏమైంది, ఇవాళ ఏం సినిమా రిలీజ్ అయింది, నిన్ననో మొన్ననో కానీ సినిమా రిలీజ్ అయింది. అరే మా అమ్మ ఏం చేస్తారు, ఆ పోదంపా గణేష్ సినిమా ఏ సార్ చెప్తాడు, ఇంకా మస్తు ఇంకా నోటిఫికేషనే రాలేదు, ఇంకా ఎగ్జామే కాలేదు, ఏం మాట్లాడుతున్నావు, ఏంది కొడితే వన్ డే బ్యాటింగ్ అవి చేస్తారు కదా ఇంజనీరింగ్లా, వన్ డే బ్యాటింగ్ చేసి కొట్టాలి అవి అని అని చెప్తుంటారు. చెప్పేవారికి ఏమవుతుందండి, మైండ్ అనేది కొద్దిగా డైవర్ట్ అవుతుంది, సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, దట్ ఈజ్ మీరు సీరియస్గా ఒక వర్క్ చేస్తారు, ఇట్లా ఒక స్టడీ టేబుల్ ఉంటుంది కదా, స్టడీ టేబుల్ దగ్గర పెట్టుకొని కొద్దిగా లూజ్ పేపర్స్లా నోట్స్ రాసుకుంటూ చదువుతున్నారు, ఆ టేబుల్ అనేది విండో పక్కన ఉన్నది, ఎందుకంటే గాలి ఎయిర్ సర్క్యులేట్ కావాలని చెప్పి మీరు మంచిగా ఎయిర్ వస్తాయని చెప్పి అక్కడ కూర్చొని చదువుతారు. సడన్గా ఏమొచ్చింది, ఓసారి హ్యూజ్ అంటే పెద్ద మొత్తంలో ఎయిర్ వస్తుంటారు, ఎయిర్ అనేది బాగా వచ్చినప్పుడు ఏమవుతుందండి, మీ లూజ్ పేపర్స్ అన్నీ ఏమవుతుంటాయండి, ఎగిరిపోతుంటాయి. అప్పుడు ఏం చేయాలి, మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంది, లూజ్ పేపర్స్ వెతుక్కుంటారా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఆలోచిస్తారా, విండో క్లోజ్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి మీరు, యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ విండో ఫర్ సమ్ టైమ్, అంటే ఈ పేపర్స్ వెతుక్కునేదాకా ఆ విండోను క్లోజ్ చేయాలి. తర్వాత విండో క్లోజ్ చేసి ఏం చేయాలి, మళ్ళా మన పేపర్స్ మనం వెతుక్కొని మన చదవడం మన ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వచ్చి గానీ సినిమా చూద్దామంటే చూసా, వాడు ఎవడు విండోలో ఒక్కసారి వచ్చి తుఫాన్ లెక్క పడతాడన్నట్టు, వాడు అర్థమవుతుందా, తుఫాన్ లెక్క పడతాడు. సో వాన్ ఏం చేయాలి, వన్ ఆపాలి ఫస్ట్, వన్ ఆపకుండా నువ్వు పేపర్లు ఎత్తుకుంటుంటున్నావు అనుకో, ఆ గాడ్ పోస్తూనే ఉంటుంది, ఇది తీసుకునే లోపల మళ్ళీ ఇంకోటి ఇంకెక్కడ పడుతుంది, అది తీసుకునే లోపల మళ్ళీ ఇంకొకటి ఎక్కడో పడుతుంటుంది. సో ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది మై, సో ఫాలో దిస్ వన్, అర్థమవుతుందా, ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎంత కష్టపడ్డా, ఎంత కష్టపడితే జాబ్ వచ్చిందని నాకు తెలుసు, నాకు ఎవరు రెమ్యునరేషన్ ఇస్తానని మాకు అట్లా కాదు. నేను చదువుకుంటప్పుడు వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఐ హావ్ ఫేస్ దట్ యూ షుడ్ నాట్ ఫేస్, సో ఏం చేయాలి, యూ హావ్ టు క్లోజ్ ద విండో వెన్ ఎవర్, అదేంది మనకు తుఫాన్ లాంటి గాడ్ పొచ్చు, అర్థమవుతుందా. సో అవన్నీ స్టాప్ చేయాలి. సో స్టాప్ చేసిన తర్వాతనే మీకు ఈ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఉంటపడదు, ఓకేనా? సో తీసుకున్నారు రోజు ఒక 2 సబ్జెక్టులో 3 సబ్జెక్టులో యువర్ డైలీ ప్లాన్, అంటే కొంతమంది 5 o'clock లేస్తారు, కొంతమంది 6 లేస్తారు, కొంతమంది 9 లేస్తారు, కొంతమంది నైట్ 9 పడుకుంటారు, కొంతమంది నైట్ 2 o'clock వండుకుంటారు. సో అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ ప్రిపేర్ ఏ డైలీ ప్లాన్. అయిపోయింది సార్, మరి మీరు అందరూ మంచిగానే అన్నారు, అంతా మంచిగానే ఉంది, సరే మేము డైలీ ప్లాన్ చేసుకున్నాం. మరి ఎట్లా చదవాలి డైలీ ప్లాన్ చేసుకున్నాకంటే, ఫర్ సపోజ్ టేక్ ఏ సబ్జెక్ట్, నా సబ్జెక్ట్ తీసుకుందాం, తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ తీసుకుందాం, చదువుకుందాం అనుకుంటారు. ఫస్ట్ ఒక 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముంటాయంటే, తెలంగాణ జాతరలు అండ్ ఫెస్టివల్స్, తెలంగాణ జాతరలు అండ్ ఫెస్టివల్స్ని చదవాలి మనం, చదువుతున్నాం ఓకే. ఆ రోజు అయిపోయింది, ఇంకొక సబ్జెక్ట్ తీసుకున్నారు, మూమెంట్ తీసుకున్నాక అందులో ఫస్ట్ చాప్టర్ దగ్గర మూమెంట్లో ఫస్ట్ చాప్టర్ తీసుకున్నాం ఓకే. నెక్స్ట్ ఏదో ఎకానమీ తీసుకున్నాం, ఎకానమీలో ఇంకో చాప్టర్ 1 చదువుకున్నాం ఓకేనా. ఇదేంటంది డే వన్ షెడ్యూల్. సో డే వన్ షెడ్యూల్లో మీరు 3 చదువుకున్నాం, సో చదువుకున్నారు ఆ రోజు అంతా మంచి ఉంది అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తారు మీరు, నెక్స్ట్ కమ్ టు ది డే టూలో ఏం చేయాలి చెప్పండి, తెలంగాణ జాతరలు ఫెస్టివల్ అయ్యి నిన్ననే శ్రీనివాస సార్ చెప్పిండు అయిపోయింది, ఇవాళ వేరే టాపిక్ పోవుడే, సో దట్ ఈస్ అ బ్లండర్ మిస్టేక్ యూఆర్ గోయింగ్ టు డూ. సో ఏం చేయాలి, తెలంగాణ జాతరలు ఫెస్టివల్ అయిపోయింది, ఈరోజు తెలంగాణ డ్యాన్సెస్, తెలంగాణలో డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్యాన్సెస్ ఉంటాయి, అవి చదువుకుందామని అనుకుంటారు. సో దీనికి వెళ్ళేకన్నా ముందు ఏం చేయాలి, ఒక్క 10 మినిట్స్
టెన్ మినిట్స్ ఏం చేయాలి, నిన్న చదువుకున్న దాంట్లో ఏవైతే అండర్లైన్ చేసుకుంటారు కదా చదువుకుంటప్పుడు, అండర్లలో హైలైట్ చేసుకుంటారు, చేసుకున్న వాటిని ఏం చేయాలి ఒక్కసారి చూడాలి. అట్లా చూసిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి. చూసిన తర్వాతనే నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి. తర్వాత ఈ తెలంగాణలో చాప్టర్ 2 తీసుకుంటారా ఇంకేదో నెక్స్ట్ అయ్యేటప్పుడు, ఇందులో కూడా ఏం చేయాలి, ఈ చాప్టర్ 1లో ఉన్న అంశాల్లో ఒక 10 to 15 minutes ఏవైతే అండర్లైన్ చేసుకున్నారో అవి ఒకసారి చూడాలి. సో ఇడేమవుతుందండి, డే 2లో ఏమవుతుంది, మీరు డే 2లో ఏవైతే అంశాలు చదువుకోవాలనుకుంటారో, డే 2లో ఏవైతే అంశాలు చదువుకోవాలనుకుంటారో అవి చదవడంతో పాటు డే 1 అంశాలు ఏమవుతున్నాయండి, ఒకసారి రివిజన్ అవుతున్నాయి. డే 1 అంశాలు ఏమవుతున్నాయి, రివిజన్ అవుతున్నాయి. మీకు ఈ రకంగా ఎక్కడ చెప్పరు, నేను చెప్తున్నా ఛాలెంజ్ చెప్తున్నా, ఎట్లా ప్రిపేర్ అయ్యాలని ఎవరు చెప్పరు. ఎట్లా ప్రిపేర్ అని చెప్పారు అంటే ఛానల్ వల్ల చాలా నష్టాలు ఉంటాయి కాబట్టి ఎవరు చెప్పు, ఎందుకంటే ఇది మన ఇన్స్టిట్యూట్ మన కోసం కాబట్టి ఫస్ట్ మీకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ అందరు కొత్త విద్యార్థులు, నోటిఫికేషన్లు వస్తున్నాయి కాబట్టి మీ టైంను వృధా చేసుకోకుండా ఎట్లా చేసుకోవాలనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నా టాపిక్ వచ్చే కను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి డే 2 అయిపోయింది. ఇప్పుడు డే 3ది మీకు అర్థమైంది అనుకుంటా, డే 3ది మీకు తెలుసు కదా. డే 3 వచ్చేటప్పుడు ఏం చేయాలి, డే 2 అండ్ డే 1. సో డే 2లో డే 1ను రివిజన్ చేసేటప్పుడు ఒక 15 minutes పడితే, డే 3లో డే 1 రివిజన్ చేయడానికి ఎన్ని మినిట్స్ పడతాయి, అప్రాక్సిమేట్లీ 5 minutes పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని 2 times రివిజన్ చేసింది, ఆల్రెడీ 2 times రివిజన్ చేసింది. డే 1లో చదివారు, డే 2లో చదివారు, డే 3లో వచ్చారు ఎంతసేపు దాన్ని చూడడం చాలా ఈజీ. సో డే 3లో ఏం చేస్తారు, డే 2కి కొద్దిసేపు, డే 1కి కొద్దిసేపు చూస్తారు. ఓకేనా, ఇట్లా 1 week అయిపోయింది. ఓకేనా, బోరింగ్ ఉందా, ఓకే యూజ్ అవుతుందా మీకు, ఓకే. సో ఇట్లా డే 7 వచ్చింది. డే 7 అంటే ఏంటండి, సండే ఇస్ హాలిడేనా, ఎంజాయ్ ఫండేనా, సండే ఫండే ఏం ఏముండవు, పండుగలు పబ్బాలు ఏముండవు, ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేందుకు నా దృష్టిలో ఏముండవు. ఏమన్నా ఆపత్కరమైన విపత్కరమైన పరిస్థితులు వస్తాయి తప్ప పండుగలు పబ్బాలు ఏముండవు. అర్థమైందా, మీ దోస్కో ఇంకెవరికో ఏమన్నా అయితే ఏమన్నా హాస్పిటల్ దొరకదు, అటువంటి ఏమన్నా అటువంటి పరిస్థితులు వెళ్ళిపోయడం తప్ప వేరే వాటి జోలికి పోకూడదు. సో సండే వచ్చింది, ఫండే సార్ చెప్పింది, డే 1 to 6 అయిపోయింది, ఇక మళ్ళీ డే 8 నుంచి స్టార్ట్ చేస్తా. సో దట్ ఈస్ అదే యూఆర్ గోయింగ్ టు డూ వెరీ బిగ్ బెస్ట్ థింగ్. సో ఫండేని ఎట్లా ఎంజాయ్ చేయాలంటే, సో టేక్ ఏ స్టాండర్డ్ క్వశ్చన్ బ్యాంక్, ఇదంతా మీరు చేసిరా సరే అని పక్కా చేసాం మరి. టేక్ ఏ స్టాండర్డ్ క్వశ్చన్ బ్యాంక్. సో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి కదా మార్కెట్లో, ప్రాక్టీస్ బిట్స్ కానీ మీకు అవి దొరకకుంటే ప్రీవియస్ ఎగ్జామ్ ఆన్లైన్లో దొరుకుతాయి కదా, ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ ఉంటాయి కదా ఆన్లైన్లో, ఆ ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ ముందర పెట్టుకోవాలి. అన్ని బుక్స్ ఏమేమి చదువుకున్నాం మనం ఇక్కడ, మూమెంటు, ఎకనామిక్స్, ఆర్ట్ అండ్ కల్చర్, ఈ మూడింటికి సంబంధించిన బిట్ బ్యాంక్ ఇక్కడ మనము ముందర పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క దాని నుంచి, ఫర్ సపోజ్ యూఆర్ ప్రాక్టీసింగ్ 20-20 questions అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 20-20 questions ప్రాక్టీస్ చేశారు, 20లో 20 ఆన్సర్ చేస్తారా, 20లో 20 ఆన్సర్ చేస్తారా, అట్మోస్ట్ వీ అజ్యూమ్ 15-16 చేశారు అనుకుందాం అనుకో, 4 AM 4లో చేయడానికి 2 కారణాలు ఉంటాయి. మళ్ళా చూడండి ఎంత డెప్త్ అవుతున్నానని మీరు చూడండి, 4లో చేయడానికి 2 కారణాలు ఉంటాయి. 4లో ఒక మూడు క్వశ్చన్లు ఏమవుతుందంటే, మీరు చదివినా గుర్తుంచుకోకపోవడమో వివిధ రకాల డ్యూ టు వేరియస్ రీజన్స్ యూఆర్ అనేబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్, డ్యూ టు వేరియస్ రీజన్ డ్యూ టు యువర్ మెమరీ టెక్నిక్స్ సో యూఆర్ అనేబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ ఫర్ 3 questions. ఇవన్నీ ఏంటిదండి, అసలు మీరు చదివిన పాయింట్ అందులో ఉండదు, ఏ పుస్తకం తీసుకున్నా 100% ఫిల్ అప్ ఉండదు కదా మ్యాటరు. సో ఆ 1 question ఏంటండి, మీరు చదివిన ఇంతకుముందుకు మీరు డే 1 నుంచి చదివిన దాంట్లో ఈ 1 point అనేది నాట్ కవర్డ్. సో అప్పుడు ఏం చేయాలి, మీరు 2 అంశాలను గుర్తు తెచ్చుకోవాలి. ఏం గుర్తు తెచ్చుకోవాలి, ఈ మూడింటిని నేను ఆన్సర్ చేయలేకపోయినా అంటే ఆ ఏరియాలో యూఆర్ సంవాట్ వీక్, ఆ ఏరియాలో మీరు సంవాట్ వీక్. సో ఆ అంశాన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాలి మీకు తీరికున్నప్పుడు, ఎప్పుడన్నా ఆ అంశాన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాలి. నెక్స్ట్ థింగ్ వాట్ యూఆర్ గోయింగ్ టు డూ, చెప్పండి. ఈ ఫస్ట్ ఈ పాయింట్ ఎక్కడుంది, ఎక్కడ లేదు కదా, లేనప్పుడు మీరు ఇక్కడ చదివేటప్పుడు డే 1లో చదివేటప్పుడు అండర్లైన్ చేసుకున్నారా కొన్ని పాయింట్స్, అక్కడ ఏం చేయాలి, ఈ పాయింట్ తీసుకొచ్చి యాడ్ చేసుకోవాలి, అక్కడ ఈ పాయింట్ తీసుకొచ్చి యాడ్ చేసుకోవాలి. ఇది చెప్పడం చాలా ఈజీ ఉంటుంది కానీ మనకు స్టార్టింగ్ చాలా ట్రబుల్ ఉంటుంది, అలవాటైనాక చాలా సింపుల్ అవుతుంది, మళ్ళీ అలవాటైనాక చాలా సింపుల్ అవుతుంటుంది. సో ఈ రకంగా ప్రిపరేషన్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ప్రిపరేషన్ ఎట్లా అని అర్థమైంది కదా. సో ఫస్ట్ ఇట్లా సబ్జెక్ట్ తీసుకుంటాం, డే వారి చదువుకోవడం, రివైజ్ చేసుకోవడం, నెక్స్ట్ అటెంప్ట్ క్వశ్చన్స్, సో ఎక్కడ వీక్ ఏరియాస్ ఉన్నారో ఆ టాపిక్స్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేయడం, ఏమన్నా కొత్త క్వశ్చన్స్ కానీ న్యూ క్వశ్చన్స్ కనుక మనకు ప్రాక్టీస్ బిట్లో కనబడితే ఆ పాయింట్ మన నోట్స్లో యాడ్ చేసుకోండి. దిస్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు ఫాలో ఫర్ గ్రూప్ 1 క్లీమ్స్ ఆర్ గ్రూప్ 2 అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ ఏం చూద్దాం,
నెక్స్ట్ ఏం చూద్దాం, ఎగ్జామ్కి వద్దాం. ఇంకా మధ్యలో ఏమనుంటాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంటా. ఎగ్జామ్కి వద్దాం. ఎగ్జామ్కి వచ్చిన తర్వాత మనకేమవుతుందండి, ఎగ్జామ్స్కి వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఎట్లా అటెంప్ట్ చేయాలి, ఎగ్జామ్ అనేది ఎట్లా అటెంప్ట్ చేయాలి. సో మనకు బేసిక్గా ఏ ఎగ్జామ్నైనా 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంత చెప్పినట్టు ప్రిపేర్ అయ్యారు, సో ఎగ్జామ్కు అటెంప్ట్ చేస్తారు. ఎగ్జామ్ అటెంప్ట్ చేసినప్పుడు సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఒక 3 రౌండ్స్ ఉంటాయి ఎగ్జామ్లో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో మీరు ఆల్రెడీ రాసి ఉంటారు, ఎన్సెట్ అవి రాసి వస్తుంటారు కాబట్టి అది పెద్ద నేను చెప్పిన మీకు పెద్ద యూజ్ కాకపోవచ్చు. కాకపోతే పోటీ పర ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ డిఫరెంట్ అది కాబట్టి సో అందులో యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ ఏం చేస్తారు మీకు అందరు తెలిసిందే. ఫస్ట్ అటెంప్ట్లో ఏం చేయాలి, మీరు చూడగానే ఆన్సర్ ఇవే చేస్తారు, మీరు చూడగానే ఆన్సర్ ఇవే చేస్తారో వాటిని మార్కింగ్ బబ్లింగ్ చేసుకుంటూ పోవాలి. అంతేనా, బబ్లింగ్ చేసుకుంటూ పోవాలి. ఓకేనా? ఈ చేసే క్రమంలో ఏమవుతుందండి, మీకు అనిపిస్తుంది, మీ మైండ్ సెట్ కనిపిస్తుంటుంది, అరే దీని మీద ఒక కొద్దిగా ఒక 2-3 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ 4 మినిట్స్ కానీ టైం పెడితేనే నేను ఆన్సర్ చేయగలుగుతా, చూడగానే చేయలేకపోతున్నా అన్నదానికి ఒక మార్క్ ఇచ్చుకుంటాం, ఏదో ఒకటి మార్క్ ఇచ్చుకుంటాం. సో ఆ మార్క్ ఉన్న బిట్ను ఏ రౌండ్లో కంప్లీట్ చేయడండి, సెకండ్ రౌండ్లో కంప్లీట్ చేయాలి. ఈ రెండు అయిపోయిన తర్వాత మీకు ఆల్మోస్ట్ టైం ఉండదు, ఆల్మోస్ట్ టైం ఉండదు, ఎంతో 10-15 మినిట్స్ 20 మినిట్స్ ఉంటుంది. ఈ థర్డ్ రౌండ్లో ఏం చేయండి అంటే, ఐదర్ ఒకటే ఆప్షన్ ఇస్తాను మీకు, లేదా బ్లైండ్గా పెట్టండి, లేదంటే ఇది మనకు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ కాబట్టి మీరు కనుక అల్టిమేట్గా ప్రిపేర్ అయితే, మీకు మంచి ఛాయిస్ ఉంటుంది. ఏంటంటే ఎన్ని ఆప్షన్స్ ఉంటాయండి మనకు, 4. ఇందులో కంపల్సరీ ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ ఎట్ యువర్ ప్రిపేరింగ్ యువర్ ఎగ్జామ్, మీరు రెండు ఆప్షన్లను డిలీట్ చేయగలుగుతారు, మీరు రెండు ఆప్షన్లను డిలీట్ చేయగలుగుతారు. సో ఆర్ 2 or 3లో ఏదైనా ఒకటి ఆన్సర్ చేసి. సో ఈ రకంగా యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, అండ్ యూ హ్యావ్ టు ఎండ్ యువర్ ప్రిపరేషన్ విత్ థర్డ్ రౌండ్ ఇన్ యువర్ ఎగ్జామ్. అర్థమవుతుందా? మన చేతుల్లో ఉండే అంశాలను, అంటే కొన్ని చెప్పిన ఇష్యూస్, మన చేతుల్లో ఉండే అంశాలను మనమే కాపాడుకోవాలి. మనం చేతుల్లో ఉండే అంశాలు మనమే కాపాడుకోవాలి. సో మన చేతుల్లో ఉండే అంశాలను కూడా మనము కాపాడుకోలేదంటే మీరు కాంపిటీటివ్ కొద్దిగా దూరం అవుతున్నట్టే. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? మీరు కాంపిటీషన్ కొద్దిగా దూరం అవుతున్నట్టే. ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు విన్ రేట్ ఎట్లుంటుంది, అంటే మన సక్సెస్ రేటు దేని మీద ఆధారపడి ఉంటుంది, చిన్న లాజిక్ చెప్తా. మన సక్సెస్ రేట్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఒక చిన్న లాజిక్ చెప్తా, వినండి. 150 క్వశ్చన్లు ఉంటే ఎన్ని మార్కులు వస్తాయి టాపర్కి అని పక్క పెడదాం. మంచి అండి సెంటెన్స్, అందరూ ఆన్సర్ చేసేటువంటి ప్రశ్న. ఒక ప్రశ్నకు చాలామంది ఆన్సర్ చేస్తారనుకో, మీరు కూడా దానికి కరెక్ట్ ఆన్సర్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాంగ్ ఆన్సర్ ఇవ్వకూడదు, సో మేజర్ పీపుల్ ఏదైతే ఆన్సర్ చేస్తారో, కరెక్ట్ ఆన్సరు అటెంప్ట్ చేస్తారో, దానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని రైట్ ఆన్సర్ని అటెంప్ట్ చేయాలి, రాంగ్ ఆన్సర్ను అటెంప్ట్ చేయాలి. ఇట్లా అయితే వస్తే సక్సెస్ రేటు అట్టరాల్. అలాంగ్ విత్ దట్ మీన్స్ యాడ్ చేద్దాం ఒక పాయింట్ దీనికి. ఏం యాడ్ చేయాలి, ఎవ్వరూ ఒక క్వశ్చన్కు కరెక్ట్గా ఆన్సర్ను అటెంప్ట్ చేయండి, అంటే మైనర్ పీపుల్, ఓన్లీ మైనర్ పీపుల్ విల్ ఆన్సర్ టు దట్ క్వశ్చన్. సో దీంతోపాటు మీరు ఏం చేయాలి, ఆ మైనర్ పీపుల్ ఎవరైతే క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ చేస్తారో మీరు దానికి కూడా క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు సక్సెస్ రేట్ కనబడదా? సింపుల్గా మెజారిటీ పీపుల్ ఆన్సర్ చేసే క్వశ్చన్కు మీరు కూడా ఆన్సర్ రైట్ అయి చేయాలి, దానికి తప్పేది. మైనారిటీ పీపుల్ అంటే చాలా తక్కువ మంది, అంటే విన్ అయ్యేటోళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే కొద్దిగా టఫ్ ఉన్న ప్రశ్నలకు రైట్ ఆన్సర్ చేస్తారు. దానికి కూడా మీరు రైట్ ఆన్సర్ చేయకుంటే అట్లా కూడా మీ సక్సెస్ రేషియో అనేది పడిపోతుంది. ఈ లాజిక్ ఎందుకు చెప్పినా అంటే చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మస్తు ప్రిపేర్ అవుతాం మనం, చాలా ప్రిపేర్ అవుతాం. ఏం చేస్తామంటే ఎగ్జామ్లో అడావిల్లో సింపుల్ ఉన్న క్వశ్చన్స్కి మనం ఏం చేస్తామండి, మనం ఎగ్జామ్ అయిపోయిన 4 ఖర్చు కూడా బా ఇది మస్తు సింపుల్గా నేను తొందరలా తప్పెట్టిన అనుకుంటాం, ఆన్సర్ రాంగ్ పెట్టిన అనుకుంటాం. అంటే ఇక్కడ ఈ పాయింట్ కవర్ అయిందా లేదు? ఆ రకమైన మెంటాలిటీ ఎగ్జామ్ల నుంచి బయటకు వచ్చాం మనకు ఉంటుందా, ఉండదు, కనబడదు మీ లైఫ్ మీ రియల్ టైంలో కనబడతాయి కదా. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం కనబడుతుంది, అబ్బా వీడు ఇది ఎవడు చేయలేదు అబ్బాయి, నేను మాత్రమే చేసిన ఆన్సర్, అది కూడా కొందరిలో ఉంటుంది. ఆ రెండు అంశాలు ఇంటర్ఫియర్, దాని ఏమంటారు ఉమ్మడిగా, ఆ రెండు అంశాలు కూడా కంబైన్డ్గా ఏ క్యాండిడేట్ అయితే చేస్తాడో ఆటోమేటిక్గా ఆ క్యాండిడేట్ విన్ అవుతాడు. అర్థమైందా? ఆ రెండు అంశాలు ఎవరైతే చేస్తారో, ఆ రెండు అంశాలు కంబైన్ ఎవరైతే తీసుకొని వాళ్ళు అటెంప్ట్ చేస్తారో ఆ క్యాండిడేట్ అంటేనే విన్ అవుతాడు. సో ఈ విధంగా మనము మన స్ట్రాటజీ, మనం ఎగ్జామ్ స్ట్రాటజీ అనే మై ప్రిపరేషన్ కమ్ ఎగ్జామ్ స్ట్రాటజీ అనేది ఈ రకంగా ఉండాలి. ఓకేనా? ఇందులో ఎటువంటి డౌట్లు అడగద్దు, నేను ఇప్పుడే ఎటువంటి అనుమానం లేకుండా మీకు క్లియర్ కట్గా చెప్తాను.
ఈజ్ దిస్ అంటే మీకు ఇది హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? మీకు ఇట్లా ఈ రకంగా క్లాస్ లెవెల్ చెప్పారు అంటే ఎవ్రీథింగ్ ఇస్ నౌడేస్ బికేమ్ కమర్షియల్, అర్థమవుతుందా? సో మన ఇన్స్టిట్యూట్ ఇట్లా కావాలని చెప్పడానికే ఇదంతా నేను చెప్తున్నాను. అర్థమైందా? ఓకేనా? సో మీకు అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ జీరో నుంచి మీరు సక్సెస్ను అచీవ్ అయ్యేంత వరకు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగవచ్చు, ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగవచ్చు. అర్థమైందా? మీరు చేయాల్సిన అంశాలు ఒకటే. ఫస్ట్ అంశం ఏంది? ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్ మస్ట్ బీ ఇన్ యువర్ హ్యాండ్స్. అర్థమవుతుందా? ఏవైతే మీ చేతుల్లోని అంశాలను మీరు ఏం చేయలేరు. అర్థమవుతుందా? ఫర్ సపోజ్ నేను గ్రూప్ వన్ గ్రూప్ టూకు ఫస్ట్ టైం ప్రిపేర్ అయినా, గ్రూప్ టూ ఫస్ట్ టైం ఐ వాజ్ ఎకనామికల్ సమ్వాట్ బ్యాక్వర్డ్. సో ఏంది, మొత్తం కోచింగ్ తీసుకుందాం అనుకోండి, నాతో వీలు కాలేదు. నేను ఓన్లీ ఎకానమీకి మాత్రమే కోచింగ్ తీసుకున్నాను, ఓన్లీ ఎకానమీకి మాత్రమే కోచింగ్ తీసుకున్నాను. సో అట్లా అటువంటి వాడిని మనం ఏం చేయలేము, మనం కంట్రోల్ చేయలేము. కానీ మన కంట్రోల్లో ఉన్న విషయాలు ఏం చెప్పండి? రెగ్యులర్గా చదవడం, డెడికేషన్గా చదవడం, ఎవడైనా గెలిస్తే ఆ దాన్ని వాడిని పట్టించుకోకపోవడం, అట్రారా ఇట్రారా ఇది పోదాం అటు పోదాం, ఆ క్రికెట్ ఆడదాం ఇది ఆడదాం ఇది ఆడదాం, ఇప్పుడు అవన్నీ లేవు, అన్నీ ఆన్లైన్ గేమ్స్ ఏమో, మొత్తం ఆన్లైన్ గేమ్స్ ఆడడం ఇది అన్నీ బంద్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్లోజ్ ఆల్ దట్ ఇష్యూస్, దెన్ ఓన్లీ యూ విల్ విన్, దెన్ ఓన్లీ యూ విల్ విన్. అర్థమవుతుంది అందరికీ? ఎవరికైనా నిద్ర వస్తుందా? దెన్ ఓన్లీ యూ విల్ విన్. మీకు ఎక్కడ రాసేమని అక్కడ రాసిస్తాను. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఒక ఇప్పుడు కనుక ఇదంతా వేస్తేనే ఇట్లా నేను ప్రిపేర్ అవుతానే, ఇట్లా మీలాగానే ఇట్లా కష్టపడి ప్రిపేర్ అయితేనే నాకు గ్రూప్ ఫోర్లా మనకు 2012 ఎగ్జామ్ అయింది, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు గ్రూప్ ఫోర్లో. ఇట్లా ప్రిపేర్ అవుతాను. నెక్స్ట్ వచ్చేసి అంతే, అంతకన్నా ముందే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పాస్ అయినా కానీ డ్యూ టు హెల్త్ ప్రాబ్లమ్స్ ఐ డిడ్ నాట్ అటెంప్ట్ మెయిన్స్ ఎగ్జామ్. 2010 డెంగ్యూ అనే ఒక ఫీవర్ వచ్చింది, మీకు ఐడియా ఉందో లేదో, 2010 ఒక డెంగ్యూ అనే అప్పుడే మనకు వచ్చింది ఫీవర్. సో ఆ దానివల్ల అటాక్ అయ్యి నేను మెయిన్స్ రాయలేకపోయాను. సో నెక్స్ట్ గ్రూప్ ఫోర్ అటెంప్ట్ చేసిన, నెక్స్ట్ గ్రూప్ టూ అటెంప్ట్ చేస్తే మనకు స్టేట్ 83 ర్యాంక్ వచ్చింది. సో ఇట్లా మనము మంచి చదివితే ఆటోమేటిక్గా ఇప్పుడు కాకుండా కొద్దిగా టైం తీసుకున్న, టైం టేకింగ్ ప్రాసెస్ ఉన్నా కూడా ఏమంటున్నా, డెఫినెట్లీ వీ విల్ విన్. ప్లీజ్ రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ, ఒక్కటే మన మైండ్లో ఎప్పటికొకటే గోల్ ఉండాలి. ఇక్కడ చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులు నాకు చెప్పారు, అంటే ఇంజనీరింగ్ వాళ్ళ మెంటాలిటీ కొద్దిగా దూరం, అంటే లైట్ అన్న వేలో ఉంటుంది. సో మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో లైట్ అన్న వే పనికిరాదు, అది గుర్తుపెట్టుకోండి. లైట్ అన్న అంశం అనేది పనికిరాదు. ఓకేనా? మీరు ఒక ఎస్ఐ ఎగ్జామ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్ కనుక తీసుకున్నట్టుంటే, లాస్ట్ టైము ఒక సివిల్ ప్రిలిమ్స్లో ఎట్లా అడుగుతాడు అట్లా అడిగింది క్వశ్చన్స్, మీరు చూడొచ్చు. సివిల్ ప్రిలిమ్స్ స్టాండర్డ్స్ ఎట్లయితే అడిగిండో ఆ టైంలో అదే లెవెల్లో ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో అడిగిండు. మీరు ఒకసారి పాత క్వశ్చన్ అంటే ఓల్డ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసుకొని కూడా మీరు చూసుకోవచ్చు. ఆ క్వశ్చన్ ఇట్లా కూడా అడుగుతారా, ఐ మీన్ ఈ క్వశ్చన్ ఈ రకం కూడా ఆలోచించి క్రియేట్ చేస్తారా, రాస్తారా క్వశ్చన్ అనే విధంగా ఆ క్వశ్చన్లు ఫ్రేమ్ చేసాడు. సో ఆ రకంగా ఉంటుంది ఎగ్జామ్ అంటే. అర్థమవుతుంది అందరికి? సో ఇవే కాకుండా మనకు తెలుగు మీడియం పేపర్ ఎవరైనా చదివితే నమస్తే తెలంగాణలో మనకు వీక్లీలో నిపుణ అనే ఒకటి వస్తుంది, బుధవారం నిపుణ ఎడిషన్ అని వస్తాయి. దాంట్లో కూడా మనకు తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించిన నా ఆర్టికల్స్ వస్తాయి ఈవెన్స్ డే నుంచి. ఓకేనా? ఇది ఆన్లైన్లో సండే అవైలబుల్ ఉంటుంది, మనకు ఆఫ్లైన్లో మాన్యువల్గా మాత్రము వీక్లీ బయట కొనుక్కోవచ్చు. ఆన్లైన్లో మాత్రం నిపుణ ఎడిషన్ ఈ బుధవారంది, నెక్స్ట్ సండే అవైలబుల్ ఉంటుంది, ఆన్లైన్లో పెట్టారు వాళ్ళు. ఓకేనా?